ఎవ్రీవన్, చాలామంది ఈరోజు కోర్టు కేసు గురించి అడుగుతున్నారు, ఏమైంది ఏమైంది అని. యాక్చువల్గా రాహుల్ రెడ్డి సార్ కేసు గురించి అయితే ఇంకా ఎట్లాంటి అప్డేట్ అయితే తెలియలేదు. ఇప్పటికీ స్టిల్ ట్రై చేస్తున్నాము, బట్ కొందరు ఆన్సర్స్ చేయట్లేదు వాళ్ళ కాల్స్కి. రచనారెడ్డి మేడం వేసిన కోర్టు వచ్చేసి 2 వీక్స్కి తర్వాత పోస్ట్పోన్ చేశారు, అప్పటికి వాయిదా. మేము వేసిన కేసు అంటే లాయర్ దామోదర్ రెడ్డి సార్ దగ్గర వేసింది, నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ ట్యూస్డేకి వాయిదా వేశారు. ఇంకొకటి చాలామంది అడిగేది ఏంటంటే, నిన్న హోమ్ మినిస్టర్ని కలిసిరా, మొన్న చెప్పారు కదా ఆర్ కృష్ణయ్య ఇంకా నీలం వెంకటేశన్ అక్కడ వాళ్ళని. బ్రదర్, వాళ్ళు చెప్పింది అయితే ఏం చేయలేదు, వాళ్ళకు కుదరక చేయలేదా లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వలేదా అనేది నాకు కూడా తెలియదు. సో నాకు తెలిసినంత వరకు అయితే అవ్వలేదు అనేది తెలిసింది. ఓ, వాళ్ళు ఎంతవరకు చేస్తారు ఏంది అనేది కూడా అర్థమయ్యే అవ్వట్లేదు నాకైతే. నెక్స్ట్ ఇంకొకటి, కోర్టులో కూడా ఎక్కువ వినడానికి పెద్దగా టైం ఇస్తలేరంట, అంటే జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ వినంతనే ఉంది అని అంటున్నారు లోపలికి వెళ్ళిన వాళ్ళు. సో మన ఇష్యూని ఎవరు అంత సీరియస్గా తీసుకోవట్లేదు అనేది అయితే నాకు అర్థమైంది. మరి వీళ్ళు ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదా, లేకపోతే అంటే గవర్నమెంట్ నుంచి మన వాళ్ళు ముందే ఇన్స్ట్రక్షన్ చేస్తారా ఇట్లానే చేయాలి మీరు ఇట్లానే అని, ఇట్లా ఇంకేమైనా ఉన్నాయేమో నాకైతే తెలియదు. చాలామంది నార్మలైజేషన్ ఇష్యూ మీద మాట్లాడుతున్నారు కదా, అసలు ఆ నార్మలైజేషన్ ఇష్యూ వీళ్ళకి ఎమ్మెల్యేలకు ఎంపీలకి పెడితే అయిపోయేదేమో, సచ్చినట్టు వాళ్ళే వస్తుండే ఇప్పుడు. తీసేయండి రా బాబు, ఎందుకు ఇవి, దీనివల్ల మా ఎమ్మెల్యే పదవులు రాకుండా పోతున్నాయి, ఎంపీ పదవులు రాకుండా పోతున్నాయి. వాళ్ళకు కూడా నార్మలైజేషన్ పెట్టి పొద్దున్న వేసిన వాళ్ళకి అడిగో కొన్ని ఓట్లు, ఈవినింగ్ వేసిన వాళ్ళకి తీసి గెలిచే వాళ్ళని ఓడగొట్టుడు, ఓడే వాళ్ళను గెలిపించుడు చేసి ఉంటే అర్థమయ్యేది వాళ్ళకి కూడా సీన్ అసలేందని. అరే గవర్నమెంట్ ఆఫీసర్లు ట్విట్టర్లో పెడితే కూడా ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతలేరు వీళ్ళు, అంటే వాళ్ళకి తెలిసే రెస్పాండ్ అవ్వట్లేరు. దీన్ని బట్టి నాకు అర్థమైంది అయితే అంతే, అంటే వాళ్ళకి తప్పులు జరిగినాయని తెలుసు, సరిదిద్దుకోవడానికి ఎక్కడ ప్రయత్నిస్తలేరు ఏమనంటే కోర్టులు వేసుకోండి అని డీజీపీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉండే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. కోట్ల అన్ని కోట్లనే స్టూడెంట్స్ లైఫ్లో అన్ని కోట్ల చుట్టే తిరుగుతున్నాయి, లాయర్లు మధ్యలో మనము రోడ్లు ఈ కోర్టులు కామన్ అయిపోయింది ప్రతి నోటిఫికేషన్కి. ఎందుకు ఇస్తారో ఏమో నోటిఫికేషన్లు ఇంతదానికి ఊకే, అరే ప్రతి నోటిఫికేషన్కి కొన్ని కేసులు అవుతున్నాయి ఇట్లా అని. కంబైన్డ్ స్టేట్లు ఉన్నప్పుడు కూడా ఇన్ని కేసులు కాకపోయి ఉంటాయి బ్రదర్, నాకు తెలిసి అందరు బాధపడుతున్నారు ఇప్పుడు. ఓ సైడ్ ఆర్టీసీ స్ట్రైక్, ఈరోజు ఒక మీడియా ఆయనకి ఇట్లా మాది ఎందుకు షోకేస్ చేస్తలేరు ఎట్లా అంటే ఇవన్నీ కావు బాబు అట్లా ఆయన కూడా అంటున్నాడు. మరి మాకు కూడా ఇల్లు ఇస్తున్నారు, మా బాధలు ఎవరు చెప్పుకోవాలని, అంటే ఎవరిని పోయి గదిలిచ్చినా కానీ స్టేట్లో ఎవరి బాధల వాళ్ళతో రెడీగా ఉన్నారు. ఫస్ట్ మనం చెప్దామని అంటకంటే ముందే వాళ్ళ బాధలతో రెడీగా ఉన్నారు. ఇది ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న సిచ్యువేషన్, దీనికి ఎవరు బాధ్యులు ఏందో అనేది నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఇప్పటికైనా గవర్నమెంట్ జరగాల్సిన వాళ్ళకి న్యాయం చేయకపోతే ప్రభుత్వం మీద కానీ అక్కడ లీడర్ల మీద కానీ కామన్ మ్యాన్కున్న ఫెయిత్ పోతుంది. అసలు ఎట్లాంటి వాళ్ళని గెలిపించినామో కూడా అర్థం కాదు. ఎలక్షన్ అప్పుడు అందరు గుద్దీరు గట్టిగా పెట్టి వరుస పెట్టి, ఓడిపోయిన వాళ్ళు ఒకటే పార్టీలు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఒకటే పార్టీలు ఉన్నారు. ఇది ప్రస్తుత రాజకీయం లేదా ప్రస్తుత పాలిటిక్స్ మన స్టేట్లో జరుగుతున్నది. కామన్ మ్యాన్కి న్యాయం జరుగుతుంది అనేది రేర్ కేసు అయిపోయింది. ఇక మన కేసు గురించి ఏమవుతుందో ఇంకో నాకైతే ఏం ఐడియా వస్తలేదు. ఇంతే బ్రదర్ నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ.